టీషార్ట్ ప్రేక్షకులందరికీ కూడా టీషార్ట్ తరఫున ధన్యవాదాలు ఈ సెషన్లో మనము విపత్తు నిర్వహణ సంబంధించినటువంటి అంశంలో భాగంగా మానవ ప్రేరిత విపత్తులు భారతదేశంలోనూ అలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి సంఘటనలు దాని ద్వారా జరిగినటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు పర్యావరణ నష్టం ఇవన్నీ కూడా కులకృషంగా చర్చిద్దాం అభ్యర్థులందరూ కూడా ఒక విషయాన్ని గమనించుకోవాలి ఎగ్జామ్లో విపత్తు నిర్వహణలో ప్రతిసారి రిపీటెడ్గా ప్రశ్నలు రావడం అనేది ఒకసారి ఇచ్చిన ప్రశ్నలు మరలా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా అదే ధూరంలో పోకుండా కొంత వినూత్నమైనటువంటి ధోరణిలో కొంత మెదడుకి పని చెప్పే విధంగా ప్రశ్నలు రావడం కూడా జరుగుతుండొచ్చు అలాంటి వాటికి కూడా సిద్ధమై మనము ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఉదాహరణకు ఒక ప్రశ్నను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ క్రింది వాన్లో మానవ విపత్తులు కానివి ఏవి లేదా మానవ విపత్తులు ఏవి అనే విధంగా కూడా మనకి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది అంటే మానవ ప్రేరిత విపత్తులు ఆంథ్రోపోజనిక్ డిజాస్టర్స్ అని ఇచ్చినప్పుడు మనకి నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి సునామీలు రెండు భూకంపాలు అలాగే మూడు వరదలు నాలుగు అణు విపత్తులు ఇలా ఇచ్చినప్పుడు మనకి సాధారణంగా అభ్యర్థులు కూడా కొన్ని సందర్భాల్లో ప్రశ్నను పూర్తిగా చదవకుండా కానివి ఏవి అనేవి కాకుండా మానవ విపత్తులు ఏవి అనే దానికి ఆన్సర్ని మనం ఒక్కోసారి పెట్టడం జరుగుతుంది మనకి ఇచ్చేటువంటి ఆప్షన్స్లో కూడా ముందు మానవ విపత్తులు ఏవే అవే కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే నెగిటివ్ క్వచినింగ్ అంటాం దీన్నే దీన్ని మనము మనం పాజిటివ్లో తీసుకుని దాన్ని నెగిటివ్ ఆన్సర్ రాయాలి లేదా డైరెక్ట్గానే నెగిటివ్గానే మనం ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంది ఉదాహరణకి మనం కనుక చూసినట్లయితే సునామీలు అనేవి మనం గతంలో చర్చించాం సునామీలు సంభవించడానికి గల కారణాలు పరిశీలిస్తే సముద్ర భూతలం మీద వచ్చినటువంటి భూకంపాలు కావచ్చు లేదా సముద్రంలో ఉన్నటువంటి రిడ్జెస్ మౌంటైన్ రిడ్జెస్ అంటే పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్వతాల నుంచి జారిపడినటువంటి భూపాతాలు కావచ్చు ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు అలాగే అగ్నిపర్వతాలు కావచ్చు అలాగే మనకి అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి ఉల్కాపాతాలు కావచ్చు మెటిరైడ్స్ కావచ్చు వీటి ద్వారా మనకి సాధారణంగా మానవ విపత్తులు అంటే మానవ ప్రేరిత కారణాలు కాకుండా సునామీలు రావడానికి అవకాశం ఉంది అలాగే ఈరోజు కనుక మనం పరిశీలించినట్లయితే అనేక సముద్రాలలో మనకి ప్రపంచవ్యాప్తంగా అణుబాంబులను మోహరించినటువంటి అనేక సందర్భాలు కూడా ఉన్నాయి ఏ దేశం మీదకైనా దండెత్తగలిగినటువంటి ప్రయోగించగలిగినటువంటి అణుబాంబులను కూడా మనము అమెరికా కావచ్చు చైనా కావచ్చు ఇలా అణు దేశాలు ఏవైతే ఉన్నాయో డిక్లేర్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రయోగించడానికి అవకాశం ఉంది అలాగే కొన్ని సందర్భాల్లో అణుబాంబు కానివ్వండి అలాగే హైడ్రోజన్ బాంబు కానివ్వండి పొరపాటున సముద్రంలో ప్రయోగించినట్లయితే దాని ద్వారా కూడా మనకు సునామీలు రావడానికి అవకాశం ఉంది అలాగే భూకంపాలు చూసాం మనం భూకంపాలు అనేవి సాధారణంగా భూమి యొక్క ప్లేట్ టెక్టానిక్స్లో ఉన్నటువంటి కండపలకలు పలకలు లేదా కండ పలక సముద్ర పలక యొక్క అభిసరణ సరిహద్దు కానివ్వండి అపసరణ సరిహద్దు కానివ్వండి లేదంటే ట్రాన్స్ఫామ్ బౌండరీ జారుతున్నటువంటి సరిహద్దు కానివ్వండి ఈ ప్రాంతాల్లో మనకి భూకంపాలు రావడానికి అవకాశం గమనించాం అలాగే కొన్ని సందర్భాల్లో మనకి అణు పరీక్షలు కూడా మనం చేస్తున్నాం ఉదాహరణ రాజస్థాన్లో జరిగినటువంటి పోఖ్రాన్ అణు పరీక్షలు చూసినా కూడా మనకి భూకంపము సంభవించినట్ల మనకు ఆధారాలు ఉన్నాయి అంటే తీవ్రత తక్కువ ఉండొచ్చు కానీ కానీ సంభవించడానికి అవకాశాలు మాత్రం అధికంగా ఉన్నాయి అలాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చూసినట్లయితే కృష్ణానది ఉపనది అయినటువంటి కోయినా నది మీద నిర్మించినటువంటి కోయినా డ్యామ్ వల్ల ఆ ప్రాంతంలో భూకంపం సంభవించినట్లుగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు సో భూకంపాలు సంభవించడానికి మానవ ప్రేరిత కారణాలు అయినటువంటి డ్యాముల నిర్మాణం కూడా మనకి కారణం కావడానికి అవకాశం ఉంది అలాగే అణు విపత్తులు కానివ్వండి మరేదైనటువంటి సందర్భాల్లో కూడా మనకి భూకంపాలు రావడానికి అవకాశం ఉంది అలాగే వరదలు సంభవించడానికి కారణాలు కానీ మనం పరిశీలించినట్లయితే వరదలు అనేవి సహజంగానే అన్ని ప్రాంతాల్లో అన్ని నదులకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సహజ కారణాలు కాకుండా మరి ఆంథ్రపోజనిక్ రీజన్స్ అంటే మానవ ప్రేరిత కారణాలు కానీ మనం పరిశీలించినట్లయితే ఈరోజు మనం నిర్మిస్తున్నటువంటి డ్యాములు కూడా వరదలకు కారణమవుతున్నాయి ఉదాహరణకు గంగానది నిర్మించినటువంటి ఫరక్కా డ్యాము వరదల నియంత్రణకు నియమించినటువంటి డ్యాము భాగంలో మనకి వెస్ట్ బెంగాల్ యొక్క పై భాగంలో బీహార్లో కానివ్వండి ఈ ప్రాంతంలో వరదలు సృష్టించడానికి కూడా కారణమవుతుంది అలాగే ఏదైనా డ్యామ్ కనుక బ్రేక్ అయినట్లయితే నిర్మించినటువంటి డ్యామ్ కనుక తెగిపోయినా లేదంటే పగిలిపోయి పడిపోయినా అట్లాంటి సందర్భంలో కూడా వరదలు సంభవించడానికి అవకాశం ఉంది ఇక అణు విపత్తులు అనేవి సాధారణంగా మానవ ప్రేరిత కారణాల వల్ల కూడా మానవ ప్రేరిత కారణాల వల్లనే జరగడానికి అవకాశం ఉంది సో ఈ విధంగా చూసినప్పుడు అన్ని విపత్తులు కూడా ఈ అణు విపత్తులు తప్ప ఈ ఒక్కటి తప్ప మిగిలిన మూడు విపత్తులు కూడా మానవ ప్రేరిత కారణాల వల్ల సంభవించడానికి అవకాశాలు ఉన్నవి కాబట్టి ఈ క్రింది వాళ్ళ మానవ విపత్తులు కానివి ఏవి అంటే ఇందులో ఏవి కూడా మానవ విపత్తులు అంటే మానవ ప్రేరిత విపత్తులు అన్నీ కూడా మానవ ప్రేరిత విపత్తులే కాబట్టి కానివి ఏవి అంటే ఏవి లేవు సో ఆన్సర్ అనేది మనకి నన్ అనేది మనం గమనించాలి సో ఇలాంటి సందర్భాలలో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ను కూడా మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి ఏ రెండు మూడు నాలుగు బి రెండు నాలుగు సి ఒకటి రెండు మూడు డి నన్ అనే ఆప్షన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి రెండు మూడు నాలుగు అంటే భూకంపాలు ఆప్షన్ ఏ చూసినట్లయితే భూకంపాలు వరదలు అణు విపత్తులు ఈ మూడు కూడా మనకి మానవ ప్రేరిత కారణాల వల్ల సంభవించేటువంటి విపత్తులే అని మనం గమనించాలి ఇక రెండు నాలుగు తీసుకున్నట్లయితే భూకంపాలు విపత్తులు రెండు కూడా మనకి మానవ ప్రేరత కారణాల వల్ల సంభవించేవి ఇక సి వన్ టూ త్రీ కనుక తీసుకున్నామంటే సో సునామీలు భూకంపాలు వరదలు కూడా మానవ ప్రేత కారణాల వల్ల సంభవించడానికి అవకాశం ఉన్నది కానీ దీంట్లో అణు విపత్తులు అనేవి లేవు ఇక నాలుగు కనుక తీసుకున్న నన్ను కనుక తీసుకున్నట్లయితే ఇది ఆన్సర్ అవుతుంది ఒకవేళ ఇది కాకుండా మరలా ఇంకొక ఆప్షన్ కనుక ఇచ్చినట్లయితే మనకి ఒకటి మూడు నాలుగు కనుక వచ్చినట్లయితే సో ఇటువంటి సందర్భాల్లో మనము చాలా క్లిష్టమైన పరిస్థితి సో ఇలాంటి సందర్భాల్లో మనం ఆలోచించి ఆన్సర్ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది మరొక అంశానికి కనుక మనం పరిశీలించినట్లయితే మానవ ప్రేరిత విపత్తులు మనం ముందుగా గమనించవలసిన అంశం ఏమిటంటే మనకి విపత్తులు సో అణు విపత్తులు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలలో అనుబాంబులు లేదా టెక్నాలజీ కలిగినటువంటి దేశాల్లో సంభవిస్తున్నటువంటి విపత్తులు అలాగే టెక్నాలజీని అంటే న్యూక్లియర్ టెక్నాలజీ కలిగినటువంటి దేశాలు మిగిలిన దేశాల మీద శత్రు దేశాల మీద కానివ్వండి ఏదైనా యుద్ధకాలంలో కానీ సంభవించినటువంటి యుద్ధాల వల్ల కానీ ప్రయోగిస్తే దాని ద్వారా సంబంధించిన విపత్తులు మనం గమనిస్తాం మొట్టమొదటిసారిగా మనకి యురేనియం ఆక్సైడ్ నుంచి ఒక విశృంఖలన చెల్లి అంటే న్యూక్లియర్ రియాక్షన్స్ ద్వారా మనకి గ్రాఫైట్ను ఉపయోగించి హీరోయినిమ్ ఆక్సైడ్ను ఉపయోగించి ఈ విశృంఖల చర్యను ఏదైతే ఉందో చైన్ రియాక్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా అనుబాబును తయారు చేయవచ్చు అనే ఒక కాన్సెప్ట్ని కనుగొన్నటువంటి వ్యక్తిని కనుక మనం పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల నలభై రెండులో ఎండ్రికో ఫెర్మి అనే ఆయన సహజ హీరోయినియం ఆక్సైడ్ను ఉపయోగించి గ్రాఫైట్ సహాయంతో అణుబాంబును తయారు చేయవచ్చు అని కనుగొన్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా మనం కనుక ఈరోజు చూసినట్లయితే దాదాపు ముప్పై పైగా దేశాల్లో నాలుగు వందల పైగా అణు రియాక్టర్లు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి భారతదేశంలో తీసుకున్నట్లయితే ఇరవై రెండు రియాక్టర్లలో ఇరవై ఒక్క రియాక్టర్లు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నట్లయితే ఒక రియాక్టరు ప్రోటోటైప్ ఫాస్ట్ బీడర్ రియాక్టర్గా ఒక మనకి రీ రీస రీసెర్చ్ రియాక్టర్గా మనం ఒక దాన్ని ఉపయోగించుకుంటున్నాం సో ఈ విధంగా కూడా అణు రియాక్టర్లు ఉన్న దగ్గర కూడా అనేక సందర్భాల్లో మనకి అణు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా మనకి 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 ప్రపంచంలో కనుక పరిశీలించినట్లయితే మొట్టమొదటిసారిగా అమెరికా చెందినటువంటి ఒక ఎన్నోలా గే అనే ఒక విమానము ఆగస్టు పంతొమ్మిది నలభై ఐదున రెండవ ప్రపంచ కాలంలో ఎనిమిది వేల తొమ్మిది వందల పౌండ్లు బరువు కలిగినటువంటి ఎనిమిది వేల తొమ్మిది వందల పౌండ్ల బరువు కలిగినటువంటి ఒక బాంబుని అణుబాంబుని లిటిల్ బాయ్ అనే పేరుతో జపాన్లో ఉండేటువంటి హిరోషిమా నగరంపై ప్రయోగించడం జరిగింది సో ఈ హిరోషిమా నగరంపై ప్రయోగించబడినటువంటి నలభై ఐదు సంవత్సరంలో ప్రయోగించబడినటువంటి ఈ ఈరోజు దాదాపుగా ఒక ఎనభై సంవత్సరాల దగ్గర దగ్గర గడిచినప్పటికీ ఇప్పటికీ ఆ అణుబాం యొక్క ప్రమాదం తీవ్రత అంటే న్యూక్లియర్ రియాక్షన్స్ జరిగినటువంటి రేడియేషన్ ప్రభావం ఎప్పటికి కూడా కొనసాగుతుందో మనం గమనించవచ్చు సో ఈ అనుభవం ప్రయోగం వల్ల మనం చూసినట్లయితే ప్రయోగించిన దాదాపు ఒకటిన్నర రెండు గంటల లోపలనే దాదాపుగా ఆ ప్రాంతం హిరోషిమా నగరంలో ఉన్నటువంటి తొంభై శాతానికి పాగా పైగా నగరము ధ్వంసం అయిపోయి అయిపోయినటువంటి పరిస్థితి మనం గమనించాలి అలాగే ఈ స సంబంధించిన మరణాలు గారు మనం సంబంధించి చూసినట్లయితే దాదాపు డెబ్బై వేల దగ్గర దగ్గర డెబ్బై వేల మందికి పైగా చనిపోవడం అంటే అరవై తొమ్మిది వేలకి మనకు అధికారిక లెక్కల ప్రకారం సుమారుగా డెబ్బై వేల మంది మనకి ఇక్కడ పైగా చనిపోయినట్లుగా ఒక అంచనా అలాగే డెబ్బై వేలకు పైగా ఎంతమంది చనిపోయారో అంతే సంఖ్యలో దాదాపుగా ఇప్పటికీ కూడా వారి యొక్క తరతరాల నుంచి వచ్చేవారు కూడా అనారోగ్యం బారిన పడుతూనే ఉన్నారు సో ఈ విధంగా న్యూక్లియర్ రేడియేషన్స్ వల్ల వచ్చేటువంటి ప్రమాద తీవ్రత మిగిలిన తరాల వైపు కూడా కొనసాగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గడ్డి భూములు కానివ్వండి లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూముల నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కానివ్వండి ఈ ప్రభావం అనేది ఇప్పటికి కూడా కొనసాగుతుంది దీన్నే మాగ్నిఫికేషన్ అనేది అంశంగా మనము ఎకాలజీలో మనం నేర్చుకోవడం జరిగింది అంటే జీవ ఆవర్ధనము అనే అంశాన్ని ద్వారా మనం నేర్చుకుందాం సో న్యూక్లియర్ రేడియేషన్ ద్వారా మన బయో ఆవర్ధనం జీవ ఆవర్ధనం అనే అంశం కూడా సంభవించడానికి మనకు అవకాశం ఉన్నట్లుగా మనం గమనించాలి ఎకాలజీలో ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు రావడానికి అవకాశం ఉంది ఈ క్రింది వాళ్ళలో వేటి ద్వారా మనకి బయోమాగ్నిఫికేషన్ లేదా బయో అక్యుములేషన్ ద్వారా మనకి దీర్ఘకాలిక వ్యాధులు జన్యుపరంగా రావడానికి అవకాశం ఉన్నది లేదా నెక్స్ట్ తరము వచ్చే తరంలో కూడా రావడానికి అవకాశం ఉంది అంశాలను కను మనం పరిశీలించినట్లయితే మనకి పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో డీడీటీ డై అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరీ ఈథెన్ లాంటివి అలాగే ఈ అనుబాముల ద్వారా వచ్చిన రేడియేషన్ ద్వారాను రెండింటి ద్వారాను అంటే కెస్టిసైడ్స్ ద్వారాను రేడియేషన్ ద్వారా రెండింటి ద్వారా కూడా మనకి రాబోయే తరాల్లో కూడా మరలా అటువంటి సమస్యలు జిన్నిపరమైన సమస్యలు కావచ్చు అనారోగ్యపరమైన సమస్యలు రావడానికి అవకాశం ఉన్నట్లుగా మనం గుర్తించాలి అలాగే మరొకసారి ఆగస్టు ఆరున ఆ బాంబు ప్రయోగం జరిగిన తర్వాత మరల పంతొమ్మిది నలభై ఐదు ఆగస్ట్ తొమ్మిదిన మనకి నాగసాకి నగరం జపాన్లో ఉన్న నాగసాకి నగరంపై ఫ్యాట్మెన్ అనే ఒక బాంబు పేరుతో ఆ పేరు ఆ బాంబు పెట్టిన పేరు ఫ్యాట్మెన్ ఆ పేరుతో మరొక బాంబు బాంబింగ్ మరొక ప్రయోగం చేయగా అంటే దాని మీద జార విడిస్తే అప్పటికప్పుడు దాదాపుగా ముప్పై తొమ్మిది వేల మందికి పైగా చనిపోగా ఇప్పటికి కూడా ఆ యొక్క తీవ్రతతో అనేక వేల మంది బాధపడుతూనే ఉన్నారు అనారోగ్యంతో దాని యొక్క కొనసాగుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా ఇరవై ఐదు వేల మందికి పైగా ఆ అంశంలో ఆ విషయంలో గాయపడడం జరిగింది అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మనకి పంతొమ్మిది వందల అరవై నుంచి దాదాపుగా రెండు వేల ఐదు మధ్యకాలంలో జరిగినటువంటి ఈ అణు రియాక్టర్ల ద్వారా జరిగినటువంటి లీకేజ్ కనుక మనం పరిశీలించినట్లయితే రేడియేషన్ కనుక తీవ్రతను కనుక పరిశీలించినట్లయితే ఈ రేడియేషన్ వల్ల అనేక మంది మరణించడం సంభవించింది అధికారికంగా నూట యాభై మంది చనిపోయినట్లుగా మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి వీటితో పాటుగా అనేక సందర్భాలలో ఈ రేడియేషన్ ప్రభావం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ సామాన్య ప్రజలు కూడా అనేక రకాలైనవి బాధలు పడడం వారి యొక్క అనారోగ్యానికి గురి కావడం మనం గమనిస్తున్నాం అలాగే ఈ మధ్య కాలంలోనే ఒక పది సంవత్సరాల క్రితం పన్నెండు సంవత్సరాల క్రితము కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ప్రారంభమైనటువంటి తుమ్మల చెరువు అనే ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఈ ఇరేనియం మైనింగు అలాగే పంతొమ్మిది వందల యాభై రెండులోను యాభై ఆ ప్రాంతంలో మనకి జార్ఖండ్లోని సింభం జిల్లాలో ఉన్నటువంటి జాదుగూడ ప్రాంతంలో ప్రారంభమైన ప్రారంభమైనటువంటి ఇరేనియం మైనింగు ఇవన్నీ కూడా ఆ ప్రాంత ప్రజల యొక్క అనారోగ్యానికి లేదా వారి యొక్క ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నకి ప్రత్యక్ష సాక్ష్యంగా మనం అనేక ఉదాహరణలు మనం ఈరోజు గమనిస్తూనే ఉన్నాం ఇక మరొక అంశాన్ని మనం పరిశీలించినట్లయితే రసాయన విపత్తులు ఇవి కూడా మానవ ప్రేరిత విపత్తులే దీంట్లో మనము ప్రధానంగా పరిశీలించినట్లయితే ఈ ప్రధానంగా ఇవి పెస్టిసైడ్స్ కంపెనీల్లోనూ అలాగే పేపర్ మిల్స్ పరిశ్రమల్లోనూ కొన్ని హానికర క్రిమిసంహారక మందులను తయారు చేసిన పరిశ్రమల్లోనూ వీటన్నిటిలో ప్రధానంగా గమనించడం మనం గమనించవచ్చు ప్రధానంగా చేరడం అనే విషయాన్ని మనం గమనించవచ్చు ఒక ప్రధానమైనటువంటి విపత్తున మనం చూసినట్లయితే డిసెంబర్ మూడవ తేదీన పంతొమ్మిది ఎనభై నాలుగో సంవత్సరంలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్ నగరంలో మిథైల్ ఐసోసైనైడ్ అనే ఒక ప్రమాదకరమైనటువంటి విష వాయువు యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ నుంచి అనే ఒక పురుగు మందులు తయారు చేసే పరిశ్రమ నుంచి లీక్ కావడం జరిగింది సో ఈ లీక్ అయినటువంటి సందర్భంలో దాదాపుగా ఒక రెండు గంటల్లోనే దాదాపు రెండు నుంచి మూడు వేల మంది చనిపోగా రెండు రోజుల్లో ఎనిమిది వేల మంది చనిపోగా పది రోజుల వ్యవధిలో దాదాపుగా పదివేల మంది చనిపోవడం సంభవించింది ఇది భారతదేశంలో జరిగినటువంటి ఒక అత్యంత తీవ్రమైనటువంటి రసాయన దుర్ఘటన రసాయన విపత్తు దీని ఫలితంగా పదివేల మంది చనిపోవడం కాగా కాకపోగా మరల మూడు లక్షలకు పైగా అనేక అనారోగ్య సమస్యలతో కొన్ని సంవత్సరాల పాటు దీని యొక్క ప్రభావంతో బాధపడడం అని కూడా మనం గమనించాలి వీటితో పాటుగా మనకి ప్రపంచ యుద్ధాల మొదటి ప్రపంచ యుద్ధం కానవచ్చు రెండవ ప్రపంచ యుద్ధం కావచ్చు వీటన్నింటిలో కూడా అనేక సందర్భాల్లో జర్మనీ అమెరికా ఇలాంటి దేశాలు అనేక విషవాయువులను కూడా ప్రయోగించడం జరిగింది సో జర్మనీ ప్రయోగించినటువంటి విషవాయువులను మనం పరిశీలించినట్లయితే ఈ మస్టర్డ్ గ్యాసు పాస్జీను లెవిసైడు వంటి ప్రమా ప్రమాదకరమైన విషవాయువుల్ని ప్రయోగించడం జరిగింది ఈ విషవాయువులను మనం తప్పనిసరిగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈ క్రింది వాళ్ళలో రసాయన పరంగా విపత్తులో దారితీసే విషవాయువులను గుర్తించండి అన్నప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి విషవాయువు ఏమిటంటే మా పాస్ జీన్ అనేది చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి విషవాయువు అలాగే అమెరికా మనకి వియత్నాం యుద్ధం జరిగిందండి అమెరికాకి వియత్నాం జరిగినటువంటి సుదీర్ఘకాల యుద్ధంలో అమెరికా అనేక సందర్భాలలో వియత్నాం సైనికులపైన వియత్నాం పౌరులపైన కూడా అనేక సందర్భాల్లో విషవాయులను ప్రయోగించడం జరిగింది వాటిలో ఏజెంట్ ఆరెంజ్ పెరకాటు ఏజెంట్ వైటు ఏజెంట్ బ్లూ తదితర విషవాయువులను ప్రయోగించడం ద్వారా మొత్తం అమెరికా వియత్నాం యుద్ధం జరిగినటువంటి ఆ మధ్య కాలంలో ఆ పూర్తి కాలంలో దాదాపు నాలుగు లక్షలకు పైగా మరణించడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి రసాయన విపత్తులకు చిన్న చిన్న ఉదాహరణలు అలాగే అభ్యర్థులందరూ కూడా వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ తప్పనిసరిగా తప్ప ఫాలో కావాల్సిన అవసరం ఉంది ఇక మరొక రకమైనటువంటి విపా ఈ రసాయన విపత్తుని మనం పరిశీలించినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ సైన్యము తన యొక్క శత్రు సైన్యం మీద మనకి సరీన్ అనే ఒక విషవాయుని ప్రయోగించింది ఈ సరీన్ అనే విషవాయువుని రైలులో వెళుతున్నటువంటి శత్రు సైనికుల మీద ప్రయో ప్రయోగించడం ద్వారా ఆ రైలులో ఉన్నటువంటి సిబ్బందితో పాటు సైనికులందరూ కూడా మరణించడం జరిగింది సో ఇలాంటివన్నీ కూడా విషవాయువులకి జరిగినటువంటి విపత్తులకి మన ఉదాహరణలుగా మనం గమనించాలి ఇక వీటితో పాటుగా మానవ ప్రేరిత విపత్తుల్లో మనం ప్రధానంగా భారతదేశంలో గుర్తించదగినవి ఏమిటంటే అనేక కుంభమేళా సందర్భాల్లో కానివ్వండి లేదా కొన్ని దేవాలయాల విషయాల్లో కానివ్వండి అనేక సందర్భాల్లో తొక్కిసలాట జరగడం దాని ద్వారా కొన్ని వందల మంది పదుల మంది మరణించడం మనం గమనిస్తూనే ఉన్నాం ఉదాహరణకి గోదావరి దుర్ఘటనలో చూసినట్లయితే గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పదహారులో అనుకుంటాను సో రెండు వేల పదహారులో జరిగినటువంటి గోదావరి విపత్తులో మనం చూసినట్లయితే దాదాపు ఇరవై తొమ్మిది మంది మరణం మరణించడం సంభవించింది ఇలాంటి వాటిలో ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే మనకి పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా స్వాతంత్రానంతరం జరిగినటువంటి మొట్టమొదటి తొక్కిసలాట ఇది మహాకుంభమేళ జరిగింది కుంభమేళ అంటే పన్నెండు సంవత్సరాలు జరిగేటువంటి కుంభమేళ మహాకుంభమేళ అంటే ఇరవై నాలుగు సంవత్సరాలకి కుంభమేళ అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలు జరిగేటటువంటి ఒక మతపరమైనటువంటి సాంస్కృతిక పరమైనటువంటి కూడిక ఇది సో ఈ మతపరమైనటువంటి కుంభమేళాలో జరిగినటువంటి తొక్కిసలాట్లో దాదాపు ఎనిమిది వందల పైగా మరణాన్ని మరణం మరణించడం సంభవించింది అలాగే హిమాచల ప్రదేశ్లో ఉన్నటువంటి నయనాదేవి దేవాలయంలో రెండు వేల మూడులో జరిగినటువంటి తొక్కిసలాట్లో నూట ముప్పై తొమ్మిది మంది మరణించడం కూడా మనం ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి చాముండేశ్వరి టెంపుల్ జ్యోతిపూర్లో మైసూరు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ ఇది సో ఈ మైసూరు దగ్గరలో ఉన్నటువంటి చాముండేశ్వరి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో రెండు వేల ఎనిమిదో సంవత్సరం సెప్టెంబర్ ముప్పై తేదీ జరిగినటువంటి దుర్ఘటనలో దాదాపుగా నూట నలభై ఏడు మంది మరణించారు అలాగే శబరిమలలో జరిగినటువంటి రెండు వేల పదకొండులో మకర సంక్రాంతి రోజు పద్నాలుగో తేదీ జనవరిన రెండు వేల పదకొండు జరిగినటువంటి ఈ విపత్తులో అంటే ఈ తొక్కిసలాట్లో దాదాపుగా నూట నాలుగు మంది మరణించడం జరిగింది అలాగే కుకుషిమా దుర్ఘటన ఇది చాలా ప్రమాదకరమైనటువంటి దుర్ఘటన ఇది ఇది మానవ ప్రేరిత విపత్తుతో పాటుగా సహజ విపత్తుకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ పుకుషిమ అనేది జపాన్లో ఉన్నటువంటి ఒక తీర ప్రాంతం ఒక ఒక ఐలాండ్ ఒక దీవి ప్రాంతం ఈ దీవిలో జరిగినటువంటి ఈ దీవి సమీపంలో జపాన్కి ఉన్నటువంటి ఆ దీవి సమీపంలో ఉన్నటువంటి సముద్రంలో జరిగినటువంటి పసిఫిక్ మహాసముద్రంలో జరిగినటువంటి సంభవించినటువంటి ఒక భూకంపం దీనికి ప్రధాన కారణమైంది సో పుగుషమ సంఘటనలో ప్రధానంగా ఏ క్రింది కారణాల వల్ల విపత్తు ప్రారంభమైంది అని కనుక మనం గమనించినట్లయితే మొట్టమొదట పసిఫిక్ మహాసముద్రంలో సంబంధించినటువంటి ఈ భూకంప తీవ్రత వల్ల భూకంపం వల్ల విపత్తు అనేది ప్రారంభమైంది ఈ విపత్తులో కనుక మనం పరిశీలించినట్లయితే భూకంపంతో పాటు ఆయిల్ రిఫైనరీస్ తగలబడడం అలాగే సమీపంలో ఉన్నటువంటి ఆ భూకంప కేంద్రానికి ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి భవనాలు అవన్నీ కూడా నెలమట్ట కావడం ఆ భూ భూకంప సమీప భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఒక న్యూక్లియర్ రియాక్టర్లో న్యూక్లియర్ రేడియేషన్ అనేది లీక్ కావడం గామ రేడియేషన్ అనేది లీక్ కావడం అలాగే అనేక రకాలైనటువంటి విపత్తులకి ఇది దారి తీసినట్లుగా మనం గమనించాలి ఈ పుగుషిమా దుర్ఘటన అనేది రెండు వేల పదకొండు మార్చి పదకొండులో జరిగినటువంటి సంఘటన ఈ పదకొండు జరిగినటువంటి సంఘటన మార్చి పద్నాలుగు పదిహేను తేదీ వరకు కూడా ఇది కంటిన్యూ అయింది కొనసాగింది సో మధ్యాహ్నం రెండు వేల పదకొండు మార్చి పదకొండు జరిగినటువంటి సంఘటనలో రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు సంబంధించినటువంటి ఒక భూకంపము తొహోకు అనే ప్రాంతంలో సంబంధించిన భూకంపము ఆ జపాన్ చరిత్రలోనే అత్యధిక తీవ్రత కలిగినటువంటి భూకంపంగా నమోదైంది ఇప్పటివరకు జపాన్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది వరకు ఉన్నటువంటి తీవ్రత కలిగినటువంటి భూకంపము ఇప్పుడు తొమ్మిది తొమ్మిది రిక్టర్ స్కేల్పై తొమ్మిది తీవ్రతను నమోదు చేసినటువంటి భూకంపంగా నమోదైంది సో ఈ భూకంపం సంభవించడంలో దాదాపుగా మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ఈ భూకంపం ఒక సునామీని ఆవిర్భంచేటట్లుగా చేసింది సో ఈ సృష్టించినటువంటి ఈ భూకంపం సృష్టించినటువంటి ఈ సునామీ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో తీరాలను తాకడం వల్ల ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇచిహారా నగరంలో అనేక ఆయిల్ రిఫైనరీ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ వాటిలో కాస్మో ఆయిల్ రిఫైన్ రిఫైనరీ కంపెనీ అనే ఒక ప్రమా కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది సో ఈ అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల దాదాపుగా ఒక రెండు వందల మంది ఇక్కడ చనిపోయినట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి ఈ అగ్ని ప్రమాదం పద్నాలుగు మార్చి వరకు కూడా కొనసాగింది తర్వాత సాయంత్రము నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పుకుషిమా దీవిలో ఉన్నటువంటి ఆరు రియాక్టర్లు ఉన్నాయి ఇక్కడ ఈ ఆరు రియాక్టర్లలో మూడు రియాక్టర్లు ఒక రేడియోధార్మికతను వెలువరించడం ప్రారంభించాయి అంటే న్యూక్లియర్ రేడియేషన్ ప్రారంభించాయి అవి ఏ సమయంలో అయినా పేలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని సృష్టించాయి తర్వాత మార్చి పన్నెండవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు మరలా ఏమైందంటే ఒక రియాక్టర్లో హైడ్రోజన్ విస్ఫోటనం సంభవించింది ఈ హైడ్రోజన్ విస్ఫోటనం సంభవించడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక జీవులు కూడా చాలా మరణాన్ని దారి అనేక రకాలైనటువంటి రుగ్మతలు కూడా దారితీసింది తర్వాత మార్చి పద్నాలుగున మూడో రియాక్టర్లో సంబంధించినటువంటి పేలుడు అలాగే మార్చి పదిహేనున రెండో రియాక్టర్లో సంబంధించిన పేలుడు ఇవన్నీ కూడా ఈ మూడు రియాక్టర్ల సంబంధించిన పేలుడు వల్ల దాదాపుగా కొన్ని వేల మంది ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజల్లో చనిపోవడం జరిగింది ఇప్పటికీ కూడా ఆ న్యూక్లియర్ రేడియేషన్ యొక్క ప్రభావం ఇప్పటికి కూడా కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది కొన్ని తరాల వరకు కూడా అలాగే ఈ సంఘటన వల్ల మొత్తం సంభవించినటువంటి వ్యక్తుల యొక్క మరణాలు కనుక చూసినట్లయితే దాదాపుగా రెండు తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది మరణాలు మార్చి ఇరవై మూడు నాటికి నమోదైతే పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది ఇందులో మిస్ అయినట్లుగా అంటే మిస్సింగ్ కేసులుగా నమోదై అలాగే భవనాలను చూసినప్పటికీ కూడా ఒక లక్ష ఇరవై ఆరు వేల భవనాలు పాక్షికంగానూ పూర్తి స్థాయిలోను దెబ్బతిన్నట్టు గమనించాం ఇక మరొక ప్రధానమైన అంశాన్ని కనుక ఇక్కడ పరిశీలించినట్లయితే ఈ రియాక్టర్ల యొక్క పేలుడు వల్ల కానివ్వండి న్యూక్లియర్ రేడియేషన్ వల్ల కానివ్వండి వెలువడినటువంటి రేడియోధార్మిక తీవ్రత చాలా తారాస్థాయికి చేరినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు సాధారణంగా ఒక వ్యక్తి ఒక సంవత్సరానికి రెండు పాయింట్ నాలుగు మిల్లీ సివియట్స్ భరించగలరు లేదా రెండు నుంచి నాలుగు మిల్ మిల్లీ సివియట్స్ వరకు కూడా భరించగలడు మినిమం టూ పాయింట్ ఫోర్ అయితే మ్యాక్సిమం ఫోర్ మిల్లీ సివియట్స్ సెవెట్స్ పర్ ఇయర్ సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి అణుధార్మిక తీవ్రతను లేదా రేడియో ధార్మిక తీవ్రతను ఏ యూనిట్లలో కొలుస్తారు అంటే మిల్లీ సెవర్స్ అనే అంశాన్ని కూడా మనం గుర్తించాలి సో ఇక్కడ గమనించినట్లయితే ఒక నాలుగు మిల్లీ సెవర్స్ వరకు భరించగలిగినటువంటి రేడియో ధార్మిక తీవ్రత ఇక్కడ గరిష్టంగా నాలుగు వందల మిల్లీ సెవర్స్కు చేరడం అనేది చాలా తీవ్రమైన అంశము సో ఇంత తీవ్రతమైనటువంటి ఇంత తీవ్రత కలిగినటువంటి రేడియో ధార్మిక తీవ్రత ఒక అణుబాంబు ద్వారా విడిచినప్పుడు తప్ప మిగిలిన ఏ సందర్భంలో కూడా వెలువడినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా మనకి మానవ ప్రేరిత విపత్తులకి ఉదాహరణలు అలాగే కొన్ని సందర్భాల్లో ట్రైన్ యాక్సిడెంట్సు బస్సు యాక్సిడెంట్సు అలాగే ఫ్లైట్ యాక్సిడెంట్సు దాంతోపాటుగా కొన్ని ప్రమాదకరమైన దుర్ఘటనలు సంభవిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్తో పాటుగా మనం ఒక గత సంవత్సరం నుంచి ఒక మనకి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చిన అప్పటి నుంచి ఒక ఆరు నెలలు అవుట్ నుంచి ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది తప్పనిసరిగా మనం ఈ గుర్తుంచుకోవాలి అలాగే ఏవైనా కొన్ని ప్రధాన సంఘటనలు కనుక జరిగి ఉన్నట్లయితే భూకంపాలు కానివ్వండి లేదా కొన్ని ప్రాంతాల్లో వరదలు రావడం కానివ్వండి ఉదాహరణకి మనకి ఈ జూలై మాసంలో తెలంగాణ ప్రాంతంలో సంభవించినటువంటి గోదావరి వరదలు కావచ్చు అలాగే బ్రహ్మపుత్ర ద్వారా సంబంధించినటువంటి వరదలు కావచ్చు సో వీటన్నిటిని కూడా మనం తప్పనిసరిగా మనం ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి కరెంట్ అఫైర్స్తో మనం జోడించుకోవాల్సిన అవసరం ఉంది వీటితో పాటుగా మనకి ఏదైనా అనుకోని దుర్ఘటనలు సంభవించి ప్రమాదవశాత్తు ఏదైనా రైలు రైలు సంఘటనలు కానివ్వండి లేదా బస్సు సంఘటనలు కానివ్వండి బస్సు ద్వారా అంటే బస్సు ప్రమాదాల ద్వారా లేదా నౌకా ప్రమాదాల ద్వారా సంభవించినటువంటి ఏవైనా దుర్ఘటనలు కనుక ఉన్నట్లయితే వీటన్నిటిని కూడా అభ్యర్థులందరూ తప్పనిసరిగా గుర్తుంచుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటన్నిటిని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సో అభ్యర్థులందరూ కూడా ఇక్కడ మరొకసారి మనం ఈ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఈ ప్రిలిమరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి మార్కు మనకు చాలా ముఖ్యమైనటువంటి మార్కు కాబట్టి అలాగే గ్రూప్ టూ కానివ్వండి మిగిలిన పోటీ పరీక్షలకు కానివ్వండి ఒక్కొక్క మార్కు మన జీవితాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ సులభమైనటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానివ్వండి అలాగే ఎకలాజికల్ ఇష్యూస్ పర్యావరణం జీవావరణ వ్యవస్థకు సంబంధించిన అంశాలు కానివ్వండి వీటన్నిటిని కూడా కూలంకుశంగా గతంలో ప్రీవియస్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని అలాగే సివిల్స్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా గత పది పదిహేను సంవత్సరాల సివిల్స్ పేపర్స్ కూడా పరిశీలించాలి అభ్యర్థులందరూ కూడా సో ఇవన్నీటిని కూడా దగ్గర పెట్టుకొని ప్రశ్నల సరళి ఏ విధంగా ఉన్నది అనే అంశాన్ని పరిశీలించుకొని దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ ఉండాలి అలాగే తెలుగు మీడియం అభ్యర్థులు కేవలం తెలుగు మీడియం వాటి మీద మాత్రమే కాకుండా కొంత ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి కొన్ని కాంపిటీషన్ మొన్న సివిల్స్కి వచ్చేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్లీ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని అలాగే అభ్యర్థులందరూ కూడా బేసిక్ టర్మినాలజీ ఏవైతే ఉన్నదో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి బేసిక్ టర్మినాలజీ అంటే డిజాస్టర్ అనగానేమి విపత్తు అనగానేమి వైపరీత్యం అంటే ఏమిటి ఆపద అలాగే రిస్క్ కెపాసిటీ ఈ టర్మినాలజీకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థన అందరూ కూడా గుర్తుంచుకోవాలి వీటితో పాటుగా ఎన్విరాన్మెంటు అలాగే ఎకాలజీ పర్యావరణము జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి టర్మినాలజీ చూసినట్లయితే ఎకలాజికల్ టోను అంటే ఎకో టోను ఎకో నిచే అలాగే బయో బయోఅక్యుములేషను హ్యాబిటాటు సో ఇలాంటి అంటే ఆవాసము సో జీవావర్ధనము వీటన్నిటి అంశాలన్నింటినీ కూడా టర్మినాలజీ విషయంలో పరిభాష విషయంలో అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యి అంటే వాటిని చేసుకుని వాటి నుంచి ప్రశ్న ఏ విధంగా వచ్చినా కూడా మనం ప్రశ్నను ఆన్సర్ చేసే విధంగా పూర్తి స్థాయిలో దీని మీద ప్రిపరేషన్ కొనసాగించాలి వీటితో పాటుగా మనకి ఒక కొన్ని సందర్భాలలో ఎన్విరాన్మెంట్ని అలాగే డిజాస్టర్ని కలిపి కూడా కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు రావడం జరుగుతుంది వాటిని కూడా మీరు పూర్తి స్థాయిలో ప్రశ్నని అర్థం చేసుకున్న వెంటనే తరువాతనే మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది వీటితో పాటుగా మనకి జియోగ్రఫీని అంటే భౌగోళిక శాస్త్రాన్ని విపత్తులని కొన్ని సందర్భాలలో ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ని మూడింటిని కలిపి కూడా కొన్ని సందర్భాల సెంటెన్సెస్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటిని కూడా ఈ క్రింది వాళ్ళలో సరి కానివేవి అనే అంశాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలని కూడా పూర్తి స్థాయిలో మీరు ప్రిపరేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ మనం చదివేటటువంటి అంశంలో చదువుది తక్కువైనా వాటి మీద పూర్తి స్థాయిలో మనం చేసుకుని వాటి నుంచి ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా మనకి ఈ ఎటువంటి డౌట్ లేకుండా ఎటువంటి మనకి యాంబిగ్విటీ లేకుండా సందేహం లేకుండా ఆన్సర్ చేసే విధంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రౌండప్ చేస్తే కనుక మనం తప్పనిసరిగా విజయానికి